నిర్మల్ శాసనసభ నియోజకవర్గంలో మహాధర్ణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పెద్ద బహిరంగ సభ పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామన్న నమ్మకం కలిగించాలి అన్న ఆలోచనతోటి ఇంద్రవల్లిలో పెద్దలు మీ అభిమాన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారి నేతృత్వంలో ఈ ఆదిలాబాద్ గడ్డ మీద నుంచే 10కి 10 శాసనసభ నియోజకవర్గాల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్న ఆలోచనతోటి ఇంద్రవల్లిలో సభ పెడితే 1,00,000కు పైగా మిత్రులందరూ వచ్చి విజయవంతం చేసి ఈ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలిపిస్తామని మీరందరూ అండగా నిలబడ్డారు. మిత్రులారా, మళ్ళీ ఈరోజు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఈరోజు వారి పాదయాత్రకు అండగా నిలబడడానికి మళ్ళీ ప్రేమ్ శేఖర్ రావు గారే నడుం బిగించి ఇవాళ మంచిర్యాలలో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసి నిన్న మొన్న కొంతమంది ఈ పార్టీలో గుర్తింపు గౌరవం వచ్చిన వాళ్ళు ఈ పార్టీలో నుంచి పోయినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినా ఈరోజు కొత్తగా చిగురించే కొత్త తరం ఈ ఆదిలాబాద్ లో కొత్త నాయకత్వాన్ని ఇస్తామని చెప్పి మీరందరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గతంలో నేను మంచిర్యాలకు వచ్చినప్పుడు కూడా నాకు విజ్ఞప్తి చేసిండు, మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 10 శాసనసభ నియోజకవర్గాలలో కనీసం 8 వీలైతే 10కి 10 గెలిపిస్తాం. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో 23వ జిల్లాగా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినా 8-9 ఏళ్ళైనా చివరి జిల్లా 10వ జిల్లాగానే ఉన్నది. కాబట్టి పెద్దలు మీరందరూ ఆలోచన చేసి ఈ ఆదిలాబాద్ జిల్లాను మీరు దత్తతకు తీసుకోవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులను, గిరిజనులను, వెనుకబడిన వర్గాలను, మైనారిటీ వర్గాలను ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి, మీరు మాట ఇవ్వమని ఆనాడు అడిగిండు, ఈనాడు అడిగిండు. పిసిసి అధ్యక్షుడిగా నేను వేదిక మీద ఉన్న అందరి నాయకుల తరఫున ఆదిలాబాద్ అడవి బిడ్డలకు మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ఆదిలాబాదును కాంగ్రెస్ దత్తత తీసుకుంటుంది. మీ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా మిత్రులారా, ఆనాడు ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఈనాటి ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అని గొప్పగా చెప్పుకుంటాను. 125వ జయంతి సందర్భంగా మొదలుపెట్టిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు 9 ఏళ్లు తీసుకొని ఇవాళ 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తాడు. ఎందుకయా అంటే రాబోయేది ఎన్నికలు, మా మాదిగ బిడ్డలు కేసీఆర్ డొక్కజించి డోలు గట్టి వాయిస్తారని చెప్పి ఇవాళ ఈ దళిత బిడ్డల్ని అంబేద్కర్ గారి కాళ్ళకు దండం పెడితే దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు క్షమిస్తారన్న ఆలోచనతోనే కేసీఆర్ మేకవన్న పులిలాగా దళితులను వేటాడడానికి వచ్చాడు. కానీ నేను ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఆనాడు ప్రాణహిత చెవులకు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే ఎందుకు ఆ పేరు తొలగించినావు? నువ్వు ఇవాళ అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి ఈ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే నిన్ను దళిత బిడ్డలు క్షమిస్తారని నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, ఆనాడు నేరెళ్లలో నీ ఇసుక దోపిడికి అడ్డం వచ్చిన దళిత బిడ్డల్ని లారీలతో తొక్కించి చంపించినావు. ఖమ్మం జిల్లాలో ఆనాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే గిరిజన బిడ్డలకు బందిపోటు దొంగల్లాక బేడీలేసి నడి బజార్లు నడిపించినవు. ఈ రాష్ట్రంలో
ఒకే ఒక మంత్రిని బర్తరఫ్ చేస్తే అవినీతి ఆరోపణలను పెట్టి ఒక దళితుణ్ణి మంత్రిగా బర్తరఫ్ చేసినాం. కానీ ఇవాళ నీ కొడుకు మీద, నీ బిడ్డ మీద, నీ అల్లుడి మీద వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడుతుంటే, ఈడీలు సిబిఐలు నోటీసులు ఇచ్చి విచారిస్తుంటే వాళ్ళని ఎందుకు పదవుల నుంచి తొలగించలేదు, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఆయల్లా నువ్వే చెప్పినావు కదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, కొడుకైనా బిడ్డ అయినా జైల్లో పెడతా అన్నావు కదా. ఇవాళ నీ కొడుకు బిడ్డ మీద అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు పదవుల నుంచి తొలగిస్తలేవు, ఎందుకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తలేవు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఇవాళ అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పెద్దలు మన నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడికి వచ్చిండ్రు. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అన్ని రకాలుగా ముందుకు నడిపించిండు. ఈనాడు మళ్ళీ మన తెలంగాణ బిడ్డ, మన ఉమ్మడి హైదరాబాదు బిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసీసీ అధ్యక్షుడైన తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నాం. ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీని, రాష్ట్రంలో కేడీని బొంద పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. అందుకే మిత్రులారా, కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఆనాడు పేదలకు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తే ఇవాళ నిర్వీర్యం చేసి పేదలను దెబ్బతీసిండు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలతోని ఉచిత వైద్యం కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కొప్పుల రాజుగారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఆనాడు ఆలబిడ్డలు కట్టెల పొయ్యితోని గొట్టం పెట్టి ఊది ఊది ఆ పొగ గుండెలకు కళ్ళలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి సోనియమ్మ నేతృత్వంలో దీపం పథకం తెచ్చి గ్యాస్ సిలిండర్ ఇచ్చి 400కే సిలిండర్ ఇచ్చాడు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేసి 1250 రూపాయలు సిలిండర్ చేశాడు. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఆడబిడ్డలకు సోనియమ్మ మాట చెప్పమని చెప్పింది మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో. ఆడబిడ్డలకు మీ ఇంటి దగ్గరనే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థి నిరుద్యోగ యువకులు. ఇవాళ రాష్ట్రంలో మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం 12వ తరగతి పరీక్ష పేపర్లు దిద్దలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోయింది. అందుకే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ